మేదక్ జిల్లా కేంద్రంలోని పిట్లంబెస్ శాఖ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, సివిల్ సర్జన్ డాక్టర్ ఎం శివదయాల్ హాజరై మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలని, అందరూ ఐక్యమత్యంతో కలిసి ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపులు అంతా ఏకతాటిపైకి వచ్చి తమ తమ ఐక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆవారి శేఖర్, హర్కర్ మహిపాల్, కోశాధికారి కామాటి రూపేష్, సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆది బలరాం, కాసా యాదగిరి, కోశాధికారి కొత్త దశరథం, న్యాయవాది కానుగు భూపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఏకైక వాళ్ళ వృత్తి వ్యవసాయ రంగం మీద ఆధారపడున్నారు. కూలి కైకిలు చేసుకునే పరిస్థితిలో ఇవాళ మున్నూరు కాపు ఉన్నది. దీనికి మనం అందరం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఏడాదికే పనిచేస్తున్నాం కాబట్టి ఓటు వేయడమే కాదు, మా వాళ్ళు కూడా రాజకీయ రాజ్యాధికార కోసము మనమందరం కూడా ఏకమయ్యవలసిన అవసరం ఉన్నది. మా యొక్క వర్గాన్ని కూడా అత్యున్నత స్థానానికి తీసుకుపోవడానికి మా వంతు కృషి మేము తప్పనిసరి చేస్తాం. మరి ఇక్కడ ప్రభుత్వాలు మరి అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలలో కూడా అనేక రకాలుగా మాకు అన్యాయంగా ఉన్న చట్టాలు తీసుకొస్తున్న ప్రభుత్వాలు మేము సామాజికంగా కానీ అటు ఆర్థికంగా కానీ విద్యారకంగా కానీ ఖచ్చితంగా మా సోదరులు ముందుకు రావాలని మరి నడుం కట్టి ముందుకు తీసుకుపోయి మా అందరి మీద ముఖ్యంగా యువక మండలి మీద ఈ బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ